గంజాయి తాగి కొంచెం మత్తులో జోగుదామనుకుంటారు. జరిగేదంతా ఏమిటంటే మీకు తలలో కొంచెం మబ్బుగా అవుతున్నదంతే. మబ్బుగా అవడం ఆధ్యాత్మికత అయితే అప్పుడు అలాంటి ఆధ్యాత్మికత నాకొద్దు. నాకు సంబంధించినంత వరకు గొప్ప విషయం ఏమిటంటే ఇలా అద్భుతమైన స్పష్టతతో జీవించటం. మబ్బుగా అవడం అనేది జీవించడం కాదు, అలా అయ్యేది చావులో. అవును, ఆ సమయంలో జీవం మబ్బుగా ఉంటుంది. మీరు రోగంతో ఉన్నప్పుడు, మరణిస్తున్నప్పుడు జీవం మబ్బుగా ఉంటుంది. మీరు జీవంతో ఉన్నప్పుడు స్పష్టత అతి ముఖ్యమైన విషయం. అలాగే స్పష్టత మత్తుగా కూడా ఉంటుంది. మీరు పూర్తి అప్రమత్తతతో ఏదైనా చేసినప్పుడు అందులో ఒక మత్తు ఉండడాన్ని మీరు గమనిస్తారు. జనం కొండలెక్కి దూకడం, విమానాల నుండి దూకడం, ఊహకందని ప్రమాదకరమైన పనులు ఎందుకు చేస్తారనుకుంటున్నారు? ఎందుకంటే చాలా అప్రమత్తంగా ఉండడంలో వేరే విధమైన మత్తు ఉంటుంది. కానీ వారు దాన్ని ఎన్నో భౌతికమైన పనుల ద్వారా చేస్తున్నారు. దాన్నే మీరు గనక ఇక్కడ కూర్చుని చేయగలిగితే అప్పుడు శివుడిలో ఒక అంశం మీలోకి వచ్చింది అని నేను అనగలను. కేవలం మీరిక్కడ కూర్చుని పూర్తి అప్రమత్తతలో ఉంటే, మీరు మత్తులో మునిగేంత అప్రమత్తతతో ఉంటే అది మత్తులో ఉండేందుకు మార్గం. పొగ పీల్చడం ద్వారా కాదు. ఆకుల్ని ఆవులకు వదిలేయండి, సరేనా? మనుషులు ఇంకొంచెం మంచి పనులు చేయగలరు. ఇంకా ఈరోజు ప్రపంచమంతా దీని గురించి మాట్లాడుతోంది, ఎందుకంటే వాళ్ళు ఏ ఇతర మంచి విధానాన్ని కనుగొనలేదు. దీనిపై విశేషమైన పరిశోధన జరుగుతోంది. వారు చెప్పింది ఏమిటంటే 8 పాయింట్ల ఐక్యూ తగ్గుతుందట. మీరు ఏ పరిశోధనల్ని చూడక్కర్లేదు. సాధారణంగా ఈ పొగ తాగేవారు, మీరు వాళ్ళని చూస్తే వాళ్ళు ప్రశాంతంగా ఉన్నట్టు నటిస్తున్నారు. కానీ మీరు వాళ్ళకి ఒక 2 రోజులు ఆ పదార్థం ఇవ్వకుండా ఉంటే వాళ్ళు ఎంతలా పిచ్చెక్కిపోతారో మీరే చూస్తారు. అవును, ప్రతిరోజు వాళ్ళ డోస్ వాళ్ళకిస్తే బాగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. మీరు మబ్బుగా ఉన్నప్పుడు ప్రశాంతంగానే ఉంటారు, కానీ ఆ ప్రశాంతతకి విలువ లేదు. ఇంకో విషయం ఏమిటంటే వాళ్ళకి 3 రోజులు పదార్థం ఇవ్వకపోతే వాళ్ళు విరుచుకుపడడాన్ని మీరు చూస్తారు. మీరు ఆ పదార్థం తీసేస్తే వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. ఈరోజు అది అమెరికాలో చాలా రాష్ట్రాల్లో చట్టబద్ధమైంది. చాలా పెద్ద కంపెనీలు అందులోకి వస్తున్నాయి. ఇది కేవలం ఏమిటంటే మీకు మీ మెదడుని ఎలా నిర్వహించాలో తెలియదు కనుక దాన్ని మీరు చేయలేదు. ఎప్పటి నుండో తరతరాలుగా పరిణితి చెందుతూ ఈ స్థానానికి వచ్చింది. ఇప్పుడు మీకు దాన్ని ఎలా నిర్వహించాలో తెలియదు కాబట్టి దాన్ని కొంచెం మత్తులో ముంచుదాం, అప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది అనుకుంటున్నారు. ఇది పరిష్కారం కాదు. కొంతకాలం పాటు పదార్థాన్ని తీసేస్తే అప్పుడు మీ ప్రశాంతత ఎగిరిపోవడాన్ని మీరే చూస్తారు. ఏ రసాయనానికి కూడా ఆధ్యాత్మికతతో ఎటువంటి సంబంధం లేదు. విరుచుకుపడడం తప్ప మీ మెదడుతో మీకు మరే ఇతర ప్రయోజనం తెలియకపోతే గంజాయి మంచి పనులు చేస్తుంది. కనీసం మీరు ఎవరిని ఇబ్బంది పెట్టరు. మీరు మబ్బుగా ఎక్కడో ఒక చోట కూర్చుంటారు. మీరు కనుక మీ మెదడుకు మరింత ప్రయోజనం ఉందని గ్రహిస్తే మీ మెదడు ఏదైనా పనికొచ్చేది, ఏదైనా సృజనాత్మకంగా ఏదైనా ఉపయోగపడేది చేయగలిగితే అప్పుడు అది మార్గం కాదు.